రాష్ట్రప్రతి ఏర్పాటు చేసిన విందుకి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం లేదు ఎందుకు లేదు అనే చర్చ గత రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతూ ఉంది మన సరిహద్దు సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా ముఖ్యమంత్రిని పిలిచారు తమిళనాడు ముఖ్యమంత్రిని పిలిచారు కర్ణాటక ముఖ్యమంత్రిని పిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచారు కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం పిలవలేదు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది అతని క్రిమినల్ కేసులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది అతని నియంత వ్యవహారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రా రాష్ట్రానికి అంటుకుంది కాబట్టే ఈరోజు పిలుపు రాలేదు ఈ విషయం మీద సిగ్గుపడాల్సింది పోయి వైసీపీ నాయకులు వెకిలి నవ్వులు నవ్వుతూ దీనికి సమాధానం చెప్పకుండా దాటివేసే పరిస్థితిలోకి వచ్చారు ఎంత దౌర్భాగ్యం అండి నవీన్ పట్నాయక్ మరి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి కదా మరి ఆయన ఎందుకు మమతా బెనర్జీ గారిని ఎందుకు పెళ్లలేదు అంటే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏది దొరికితే దానికి అర్థం పర్థం లేదు దాని గురించి ఆలోచన లేదు ప్రజలు ఏమనుకుంటారో నేను ఒక్కడే తెలియ అందరూ అమాయకులు ఏటో ఈ విషయం రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరైతే బలమైన నాయకత్వాలు ఉన్నాయో దేశంలో ఆ బలమైన నాయకత్వాలు పెళ్ళలేదు అందులో భాగంగానే మరి మా మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలుపు రాలేదని మేము అనుకుంటున్నాం లేకపోతే ఇంకా వేరే స్కారాలు అవ్వచ్చు